नमस्ते अंडी, वेलकम टू माय चैनल। ई रोज वीडियो लो मनम अन्नंलोकी अलागे इडली दोस उपमा लांटि टिफिन्स लोकी एंतो टेस्टीगा उंडे नल्ल कारं पोडी तयार विधानं चूद्दां। दीनिने इडली कारं अनि कूडा अंटारंडी। ई कारपोडी तयार चेसुकोवडानिकी मुंदुगा बांडिल्लो ओक टीस्पून आयिल वेसुकोनि वेडि चेसुकोवाली। आयिल वेडिन तर्वात अंदुलो 3 टेबुल स्पून्ल पच्चिसेनगपप्पु, 3 टेबुल स्पून्ल पोट्टुतो उन्न मिनपप्पुनि वेसुकोनि लो फ्लेम मीद इवि कोंचेम कलर चेंज अये वरकु फ्राई चेसुकोवाली। पोट्टु मिनपप्पुकु बदुलुगा मिनुमुलनु कूडा तीसुकोवच्चुंडी। इला पप्पुलन्नी कोंचेम कलर चेंज अयिन तर्वात वाटिलो 3 टेबुल स्पून्ल धनियालनु कूडा वेसुकोनि इवन्नी कोंचेम गोल्डन कलर लोकि फ्राई अये वरकु लो फ्लेम मीद मात्रमे फ्राई चेसुकोवाली। मिनपप्पु, धनियालु, शनगपप्पु इला गोल्डन कलर लोकि फ्राई अय्यायि कदंडी। इप्पुडु इंदुलो ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా వేయించుకున్న వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి। అదే బాండిల్లో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని అందులో 35 నుండి 40 వరకు ఎండు మిరపకాయలు యాడ్ చేసుకోవాలి। ఎండు మిరపకాయల్ని కూడా లో ఫ్లేమ్ మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। ఎండు మిరపకాయలు కారాన్ని బట్టి తీసుకోండి। నేను తీసుకున్న ఎండు మిరపకాయలు కారం మీడియం గా ఉండండి, అందువల్ల 35 నుండి 40 వరకు తీసుకున్నాను। మిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకొని ఈ మిరపకాయలు ఇలా లైట్ గా బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। మిరపకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి। బాండిల్లో మరొక 1/2 టీ స్పూన్ ఆయిల్ ని వేడి చేసుకోవాలి। 10-12 గ్రాముల కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని వేసుకోవాలి। నేను రెండు మీడియం సైజ్ వెల్లుల్లిపాయల్ని ఇలా పాయల్లుగా వల్చుకొని వేసుకుంటున్నానండి, పొట్టు తీసుకోలేదు। ఈ సైజ్ వెల్లుల్లిపాయల్ని పాయల్లుగా విడగొట్టుకొని వేసుకున్నాను। వీటిని కూడా లో ఫ్లేమ్ మీద కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। కరివేపాకులోని తేమ పూర్తిగా పోయి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవడం వల్ల కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి। కరివేపాకు ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి। ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు, ఎండు మిరపకాయలను వేసుకొని దానికి సరిపడా ఉప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిలో మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు, వెల్లుల్లిని కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి। వెల్లుల్లికి పొట్టు తీయకుండా వేసుకున్నాం కదండి, అందువల్ల కారపొడి ఇలా పొడిపొడిగా వస్తుంది। నల్ల కారపొడి రెడీ అండి। అన్ని రకాల టిఫిన్స్ లోకి అలాగే వేడివేడి అన్నంలోకి నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఏదైనా 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 2 నుండి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది। మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు। థాంక్స్ ఫర్ వాచింగ్।